హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో నేను మా పాప బర్త్డే రోజు ఏం చేశాను, బర్త్డేని ఎలా సెలబ్రేట్ చేశాము అనేది షేర్ చేస్తున్నాను. బర్త్డేకి ముందు రోజే నేను ఫ్రిడ్జ్ని క్లీన్ చేసుకున్నానండి. ఫ్రిడ్జ్లో ఉన్నవన్నీ తీశాను. ఫ్రిడ్జ్ కొంచెం నీట్గానే ఉంది, అయినా కూడా సరే ఫ్రిడ్జ్లో ఎక్కువ ఐటమ్స్ లేవు. సో ఒకసారి ఉప్పు నీళ్ళు వేసేసి లోపలంతా క్లీన్ చేసేసి ట్రేస్ అవన్నీ కూడా సోప్ వేసేసి క్లీన్ చేసేసి మళ్ళీ అరేంజ్ చేసేసుకున్నాను. సో అలా ముందు రోజే ఫ్రిడ్జ్ని క్లీన్ చేసేసుకున్నాను. మనము ఫ్రిడ్జ్ని ఫ్రిడ్జ్లో తక్కువ ఐటమ్స్ ఉన్నప్పుడు లేదా వెజిటబుల్స్ కొనుక్కురావడానికి వెళ్ళే ముందు రోజు కనుక క్లీన్ చేసుకుంటే పని ఈజీగా అవుతుంది. సో ఫ్రిడ్జ్ క్లీన్గా ఉంటుంది కాబట్టి తెచ్చిన వెజిటబుల్స్ అన్నీ డైరెక్ట్గా ఫ్రిడ్జ్లో అరేంజ్ చేసుకోవచ్చు. అలా కాకుండా ఫ్రిడ్జ్లో సామాన్ అన్నీ ఉన్నప్పుడు వాటన్నింటినీ బయట పెట్టి ఫ్రిడ్జ్ క్లీన్ చేసి మళ్ళీ వాటన్నింటినీ అరేంజ్ చేసుకోవడం ఏదో పెద్ద జాబ్లాగా ఉంటుంది. సో అందుకని ఫ్రిడ్జ్లో తక్కువ ఐటమ్స్ ఉన్నప్పుడు 10 డేస్ కానీ 15 డేస్కి కానీ ఇలా ఫ్రిడ్జ్ని క్లీన్ చేసుకుంటే ఫ్రిడ్జ్ ఎప్పుడు నీట్గా ఉంటుంది. అలాగే ముందు రోజు నైటే నేను స్టవ్ని కూడా నీట్గా క్లీన్ చేసేసుకొని రెడీగా పెట్టుకున్నాను. అలాగే మా పాప బర్త్డే రోజున నేను పూజ షెల్ఫ్ను కూడా అన్నీ తీసేసి మళ్ళీ నీట్గా అరేంజ్ చేసుకున్నానండి. ఆ రోజు నేను చాలా సింపుల్గా పూజ చేసుకున్నానండి. మా చెట్టుకు పూసిన మందార పూలే పెట్టుకొని పూజ చేసుకున్నాను. తర్వాత ఆ రోజు లంచ్కి వచ్చేసి చింతపండు పులిహార ప్రిపేర్ చేశానండి. సో లంచ్ ప్రిపరేషన్ అయిపోయింది. అలాగే ఆ రోజు ఈవినింగ్ స్నాక్కి పిల్లలు బ్రెడ్ అండ్ పీనట్ బటర్ చేసుకొని తిన్నారండి, శాండ్విచ్ లాగా. అలాగే ఈవినింగ్ 7 o'clockకి కేక్ కట్ చేసిందండి మా పాప. ఇలా సింపుల్గా మా పాప బర్త్డే సెలబ్రేట్ చేశాము.